సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేందుకే మొగ్గు చూపుతారు. విమానాల్లో ప్రయాణించాలంటే టికెట్ ధరలు కూడా ఆకాశంలో ఉండటంతో చాలా మంది రైలులోనే ప్రయాణాలు చేస్తారు. అయితే సుదూర ప్రాంతాలకు ఎక్కువ రోజుల సమయం పడుతుండటంతో ప్రభుత్వం సెమీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో వందే భారత్ ట్రైన్స్ పరుగులు పెడుతున్నాయి. మరోవైపు బుల్లెట్ రైలు పనులు కూడా పరుగులు తీస్తున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు భారత్లో త్వరగా దూసుకెళ్లనుంది. ఎప్పుడెప్పుడు బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తుందా అని భారతీయులు ఎదురు చూస్తున్నారు. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్ గురించి ట్వీట్ చేశారు. ఈ బుల్లెట్ ట్రైన్ ఎలా ఉండబోతోందో అనే దానిపై ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. మోదీ 3.0లో ఈ బుల్లెట్ రైలు కోసం వేచి ఉండండి అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. భారత్లో ఈ బుల్లెట్ ట్రైన్ ముంబై అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణ సమయం కూడా బాగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గనుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం కోసం 24 రివర్ బ్రిడ్జిలు, 28 స్టీల్ బ్రిడ్జిలు, 7 పర్వత ప్రాంతాల్లో టన్నెల్స్, సముద్ర మార్గాన 7 టన్నెల్స్, 12 స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నారు. 2021 నవంబర్ నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ గుజరాత్లోని బిల్లిమోరా సూరత్ మధ్య 50 కిలోమీటర్ల విస్తీర్ణంతో 2026 ఆగస్టు నాటికి పూర్తవుతుందని రైల్వే మంత్రి తెలిపారు. బుల్లెట్ రైలు కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో రోజుకు 70 ట్రిప్లతో 35 బుల్లెట్ రైళ్లను నడపనుంది. 2050 నాటికి 105 రైళ్లను నడపాలని, ప్రతి ఏటా 1.6 కోట్ల మంది బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు అంచనా సుమారు 108,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక 2026 ఆగస్టు నాటికి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.